Hi viewers, this is Dr. Shaini Monica, conservative dentist and endodontist from Eminent Hospitals, Kukatpalli and Kondapur. So today I want to discuss the causes of root canal failure. Root canals chala man change kunta untaru pain unnapudu, sensitivity unnapudu. But chala cases lo entante re-root canal ani meer vine untaru. Root canal okasari change in tarvata malli failures anevi chala mandiki vastu untayi anamata. Ante root canal already ayipoyin tarvata cap vesin tarvata konni rojulaki malli pain swelling emanni raavadam. सो एला जो असल काजेस अने अंदर की चला डाउट्स उठाई अंत चाल खर्चपे रूट कैनाल चुनाव क्या वेकोमा मल्ल वन टू मंथ्स की अयो मल्ल पेन वस्तनी अंदर चाल मंदिर वस्तूर पेशेंट्स सो एंदुकु असलु ई रूट कैनाल अनेदी फेल अवुतदनेदी ई रोज़ तेलुसुकुंदाम चाला कॉसेस उन्नायी दीनिकी फस्ट एंटंटे क्लिनिशियन चेसिन एरर्स कूडा कोन्नि उंटायि अन्नमाट अंटे मिस्ड कैनाल्स अनि इप्पुडु प्रति पनिलो कैनाल्स उंटायि सो अन्नि कैनाल्स फिल चेयालि रूट कैनाल अंटे రూట్ కెనాల్ అంటేనే అది కానీ కొంతమంది ఏంటంటే కొన్నిసార్లు కెనాల్స్ అనేవి మిస్ అయిపోతూ ఉంటాయి సో అలాంటి మిస్డ్ కెనాల్స్ ఉన్నప్పుడు అవి అది ట్రీట్మెంట్ జరగదన్నమాట సో దాంట్లో పల్ప్ బ్లడ్ అలా ఉండిపోయినప్పుడు మీకు నర్వ్ టిష్యూస్ అవన్నీ మిగిలిపోతాయి కాబట్టి మళ్ళీ ఫెయిల్యూర్ అవే ఛాన్స్ ఉందన్నమాట మిస్డ్ కెనాల్స్ అంటే సరిగ్గా రూట్ కెనాల్ చేయకపోవడం వల్ల నెక్స్ట్ కాజ్ ఏంటంటే రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత క్యాప్ అనేది కంపల్సరీ వేయించుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే రూట్ కెనాల్ అయిపోయింది పెయిన్ తగ్గిపోయింది కదా అని చెప్పి క్యాప్ వేయించుకోకుండా వెళ్ళిపోతారు తర్వాత చేయించుకుందాంలే మర్చిపోతారు అప్పుడు ఏమవుతుందంటే టూత్ అనేది చాలా బ్రిటిల్ అయిపోయి తిన్నప్పుడు ఏదైనా నవిలినప్పుడు సడన్ గా కొరికినప్పుడు ఆ పన్ను అనేది విరిగిపోతుంది ఇంకా అసలు దాన్ని మనం ఏం చేయలేము అది తీసేసి మళ్ళీ ఇంప్లాంట్ వేసుకోవడం కానీ ఎఫ్పిడి బ్రిడ్జ్ వేసుకోవడం కానీ చేయాలి సో అందుకనే రూట్ కెనాల్ అయిపోయిన వెంటనే క్యాప్ వేయించుకోవడం అనేది కంపల్సరీగా చేయాలి తర్వాత ఏంటంటే రూట్ కెనాల్స్ చేసినప్పుడు అండర్ ఫిల్ అంటాం అంటే కొన్నిసార్లు రూట్ టిప్ వరకు చేయాలన్నమాట రూట్ కెనాల్లో అది సగం సగం వరకు చేయడము లేకపోతే 1-2 mm కింద వదిలేయడము లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే టిప్ కంటే దాటేసి మేము పెట్టే ఫిల్లింగ్ వెళ్ళిపోవడం ఈ అండర్ ఫిల్ కానీ ఓవర్ ఫిల్ అయినప్పుడు కూడా మళ్ళీ పెయిన్ రావడము మళ్ళీ స్వెల్లింగ్ ఇవన్నీ రావడం జరుగుతాయి సో అదొక కాజ్ తర్వాత ఏంటంటే రూట్ కెనాల్ చేసిన తర్వాత పైన కరోనల్ సీల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట అంటే ఫిల్లింగ్ పెడతాం రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత పైన పన్ను మీద ఒక ఫిల్లింగ్ పెడతాం ఆ ఫిల్లింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అది కనుక దానిలో లీకేజ్ ఉంటే మళ్ళీ దానివల్ల మళ్ళీ రీఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత కొన్నిసార్లు ఏంటంటే రూట్ కెనాల్ చేసేటప్పుడు డెంటిస్ట్ సరిగ్గా చేయకపోవడం అంటే సరిగ్గా క్లినికల్ ఎక్స్పర్టీస్ లేకపోవడం వల్ల ఆ రూట్ కెనాల్కి వాడే ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని బ్రేక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట కర్వ్డ్ కెనాల్స్ అలాంటివి ఉన్నప్పుడు సో అలా లేక ఏమైనా ఇన్స్ట్రుమెంట్ విరిగిపోయినప్పుడు దాని కింద ఉన్న రూట్ టిప్ వరకు క్లీనింగ్ అవ్వకపోతే కనుక మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది తర్వాత కొన్నిసార్లు ఏంటంటే ఒకవేళ హెవీ ఫోర్సెస్ పడ్డప్పుడు రూట్ కెనాల్ చేసిన పన్ను మీద అంటే క్యాప్ ఇంకా వేయించుకోకముందు అప్పుడు కూడా క్రౌన్ అనేది విరిగిపోవడం జరుగుతాయి అన్నమాట సో క్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ కెనాల్ చేసేటప్పుడు ఇరిగెంట్స్ అనేవి వాడతాం దాంట్లో సోడియం హైపోక్లోరైట్ అనే ఒక ఇరిగెంట్ వాడతాం అన్నమాట అది కనుక నోట్లో స్పిల్ అయినప్పుడు కానీ లేకపోతే ఓవర్ ఎఫెక్ట్స్ అంటే లోపల రూట్ దాటి పన్ను దాటి వెళ్ళినప్పుడు కూడా మనకి ఈ హైపోక్లోరైట్ యాక్సిడెంట్ అంటాం ఇవన్నీ జరుగుతాయి సో ఈ కాజెస్ వల్ల రూట్ కెనాల్ అనేది ఫెయిల్ అవుతుంది సో వాట్ షుడ్ వి డూ ఆఫ్టర్ ఇఫ్ ఏ రూట్ కెనాల్ ఫెయిల్స్ అన్నప్పుడు మన రూట్ కెనాల్ ఫెయిల్ అయిందని తెలిసిన తర్వాత మళ్ళీ డెంటిస్ట్ దగ్గరికి వచ్చి మళ్ళీ క్రౌన్ తీసేసి మళ్ళీ రీ రూట్ కెనాల్ చేయించుకోవడం ఒక ఆప్షన్ కొన్నిసార్లు ఏంటంటే సర్జరీ ద్వారా కూడా మీ క్రౌన్ మీ పన్ను అలానే ఉంచి లోపల చిగుళ్ళ ద్వారా సర్జరీ చేసి కూడా దాన్ని కరెక్ట్ చేయొచ్చు దాన్ని ఎండోడాంటిక్ సర్జరీ అంటాం లేకపోతే ఎపిసెక్టమీ అంటాం అన్నమాట సో అలా కూడా కొన్ని ముందు పళ్ళు అయితే అలా ఎపిసెక్టమీ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు ఇన్విటబుల్ కాజెస్ ఇంకా మనం చేయలేము ఇంకా ఏది పన్ను విరిగిపోయింది అన్నప్పుడు మాత్రం ఇంకా ఎక్స్ట్రాక్షన్ చేసి ఇంప్లాంట్ కానీ బ్రిడ్జ్ కానీ చేసుకోవాలి సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే రూట్ కెనాల్ గురించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి లేకపోతే మా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ